రంగనాయకి ఇంటికి పేరెంట్ అని వెళ్ళాను. అక్కడ ఏమన్నారంటే వాళ్ళు మా శేట్ గారు నాకు రవ్వల నక్లీస్ వడ్రాను అన్ని కొని ఇచ్చారు. మరి మీ శెట్టి గారు మీకు ఏం కొని ఇచ్చారో అని అడుగుతున్నారు. సైట్ ఇస్తానండి. మీ అమ్మ రావటం, నేను పోవటం, రోజు ఇదే వస్తుంది. నేను ఎందుకు వచ్చాడు, నేను వచ్చాడు అని ఎప్పుడైనా ముద్దు ముచ్చట అమ్మ నీ అమ్మ చూసారండి, అమ్మి అని పిలుస్తున్నాం మొన్న బాబు నుంచి. ఎంత మంది అయినా చచ్చిపోతున్నారు కానీ ఈ మొండ మట్టికి చచ్చిపోవట్లేదు అండి. అంటే ఏ సైకిల్ కింద పడైనా సాగట్లేదు, ఏ సేపుట్ అయినా సాగట్లేదు మొంత. ఏమండి ఏం ఇస్తుంది మన కుర్రోడు పిల్లలతో అచ్చడం ముచ్చట ఆడుకుంటాను అంటున్నా మొండక ముసలి మొండకే. ఎంతమంది కళాకారులు తెచ్చిపోయారండి మొండ మట్టికి తెచ్చిపోవట్లేదు. ఎవండి ఎన్టీ రామారావు గారు తెచ్చిపోయి, లక్ష్మీనాథ్ తెచ్చిపోయి, ఎస్ గంగారావు తెచ్చిపోయి, ఆంజనేయ గారు తెచ్చిపోయి, జయరాజు గారు తెచ్చిపోయి, విజయరాజు గారు కేవీడు తెచ్చిపోయి, మరకరెడ్డి తెచ్చిపోయి, పూపుదేవి తెచ్చిపోయి, పూపుదేవి కేవీ తెచ్చిపోయి, విజయరాజు తెచ్చిపోయి, కన్నా తెచ్చిపోయి, దేవుడు తెచ్చిపోయి, శ్రీదేవుడు తెచ్చిపోయి, మన సుబ్రహ్మణ్యం గారు కూడా చచ్చిపోయాడు. ఈ మొండ మట్టికి చచ్చిపోవట్లేదు. అంత తప్పండి, అంత తప్పండి, రానే ఉన్న ఉండ అసలు అదేనే ఉండాలి, నేనైనా ఉండకండి. అదేదో చేస్తుందండి, నువ్వు ఓడగొట్టిన నాగల ఉందా మొండ, ఇడిసేసిన మొండ. నీవు సదోరు కాకపోతే కోటేశ్వర ప్రవచనం చేయబట్టి సెకండ్ కోటేశ్వర ప్రవచనం చదువుతారు అట్లా చదివాడు వీడు. ఈడు పేరు కూడా అయిపోయింది, ఈడి దగ్గర ఏమీ లేదో బట్టలు తప్ప తారిపోయిన ఉండ కొడుకు. ఏ ఉండవు ఆ రైల్లో బొగ్గేసేవాడు. సర్కస్ లో బొప్పంగా ఉండాడు. ఈ బయటికి పంపిస్తే ఏదో కొత్త మేరం చూసుకోవచ్చు. మర్యాదగా చెప్పి చూద్దాం, ఎంటాడా ఎంటాడు రాత్రి బాబు పోయాడు లెక్క. బాబా నిన్నే తెలుస్తుంది, అది అడిగి తెలుస్తుంది నిన్నే. రైల్లో గుగ్గులేసుకుందామంటే తాళ్ళు వేసి వాళ్ళు. నమస్తే తమ్ముడు, నమస్తే. ఏంటండా అంటుండా ఏం తమ్ముడు వచ్చాడు ఏంటి? ఎందుకు వచ్చావు? నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళా. ఊరు ఊరు వెళ్ళారు అనుకుంటున్నా. నేను వెంకటేష్, నేను నాగార్జున, నేను మహేష్ బాబు, నేను ప్రభాస్, నేను రమేష్, వీళ్ళందరూ కలిసి వెళ్ళామండి. నీకు లోన్ లేదు కావాలా? ఏ లోన్ కావాలా? నల్ల గేదెలు లోన్ కావాలా? ఎర్ర గేదెలు లోన్ కావాలా? ఎర్ర గేదా చరిపిది కావాలి? చరిపిది కావాలి. మంచి ఎర్రగేద ఒకటి ఉందా? ఎంత పిదిగినా పాడుతుంది. పొద్దున తీసుకోవచ్చు, సాయంత్రం తీసుకోవచ్చు, ఆఫ్రోత మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు. ఎవరినైనా ఎక్కడ ఎక్కుతాడు? వీడు ఆడతో తాగితే ఇంటి తాగే ఒప్పులేదు. కావాలండి? కాదండి, లేదు కాదురా. కానీ ఓ శరతం ఈయన బజార్ పోలు కరవాడు పడ్డాడు. ఈయన బజార్ పోలికి ఆ పోల దగ్గర ఎండిపోయాడు. గేద పోల అయితే బాగానే ఉన్నాం. ఇదిగో గేదంలో ఒక షరతం, పాలు మేము తీసుకుంటున్నాం, పేడ నువ్వు తీసుకోవాలి. పొట్ట ఊళ్ళో పెద్ద ఒక గవిరాజు అరే దుప్పట్లేవో దుప్పటి చేస్తా, అదిగో దుప్పటి చేస్తా. దుప్పట్లేవిరా మళ్ళీ పట్టుకున్నారా? మండకరా ఆకాశం తెచ్చున్నాం, భూమి రావన్నాం, దేవుడేశ్వరుడు పిచ్చి దర్శనంగా ఉన్నాం, చిచ్చి నాడు పిచ్చి అంత బాగున్నాం, ఒంగోలుకి ఎత్తరాలు ఉన్నాం, అంబకి వీడు నన్ను పట్టుకున్నారా అంటావా? లెక్కారిపోయినా కష్టం.
పొట్టి శరీరం కులం నాది, పొట్లాలు మోసుకుంటే కులం నీదేమో. అరే పొట్టాలు మోసే కులం కాదురా, పొట్లాలు మోయించే కులం. ఇప్పుడు దాకా అమ్మాయి లోపల పడుకుంటే వేడి వేడి మిఠాలు అందించో, ఎలకాలకి చీట్లు మోచో, చిక్కుడుస్తాను లంగాలు తిన దొంగమ్మంటా. అది అమ్మ అన్ని ఎప్పుడు చూసిందేది? పట్లు ఉతికారా, కాళ్ళు పెట్టారా, ఇల్లు చూసారా? ఈ గుండ లోపడి పంపించాం, చంద్రుని చూడటం, లోపడి పంపించడం, చంద్రుని చూడటం. వసే నా గురించి ఒక్కసారి నేను చెప్పుకుంటున్నా. నేను అలాంటి గొప్పవాడి పేర్లు నీ షెడ్ పై నోట్లో తలపడ ఆరిపోయిన ఉండాపడ.